అక్టోబర్ 1వ తారీఖు నాడు కోదాడ పట్టణంలో నిర్వహించేటువంటి గద్దరన్న యాదిలో ఉద్యమకారుల సమ్మేళనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఆ సభకు హాజరవుతా ఉన్నా, నాతో పాటు అనేక మంది ప్రజా కవులు గాయకులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. మరి గద్దరన్నను స్మరించుకుందాం, భవిష్యత్తు తరాలు ఎలా ఎదగాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేటువంటి ఒక దశను దిశను నిర్దేశించుకునే విధంగా తన పాటలతో దాదాపు 50 ఏండ్లుగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి మహాగాయకుడు, ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర అమోఘమైనటువంటి చరిత్ర. అట్లాంటి చరిత్రను కొనసాగింపుగా తెలంగాణ ప్రజల సభగా ఆయనకు ఘనంగా అందరం నివాళులర్పిద్దాం. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పేద ప్రజల గొంతుకైనటువంటి గద్దరన్నను మళ్ళొకసారి గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమానికి మరి 1వ తారీఖున చెలో కోదాడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, అందరూ తరలి రావాలని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, నన్ను గన్న తల్లులారం తెలుగు తల్లి పల్లెలారం మీ పాదాలకు వందనాలమ్మో, మాయమ్మలారం మీ పాటన ఈ వస్తున్నామమ్మో, మా తల్లులారం మమ్ము గన్న తల్లులారం తెలుగు తల్లి పల్లెలారం మీ పాదాలకు వందనాలమ్మో, మాయమ్మలారం మీ పాటన ఈ వస్తున్నామమ్మో, మా తల్లులారం మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు గట్టుకోని మేం పల్లె పల్లె నాడా వస్తున్నాం, మాయమ్మలారం మేం వాడా వాడన పాడా వస్తున్నాం, మా తల్లులారం అంటూ 1వ తారీఖున గద్దరన్న యాదిలో ఉద్యమకారుల మహాసమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. వేలాది మందిగా తరలివచ్చి మరి ప్రజాయుద్ధ నౌకకు నివాళులర్పిద్దాం. అందరూ రండి.